56వ కీర్తన 56వ కీర్తన 8వ వచనం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కానబడునుగాక. చూడండి ఏమంటున్నాడు, కన్నీళ్ళను దేవుడు ఏం చేస్తాడట, దాస్తాడట, బాటిల్స్లో ఆయన భద్రం చేస్తాడట. కన్నీళ్ళకి దేవుడు చాలా విలువనిస్తాడట. ఏడ్చేవాడిని చూసి దేవుడు చాలా దృష్టి కేంద్రీకరించి చూస్తాడట. ఆ కన్నీళ్ళు కూడా భద్రం చేసి ఎంత ఏడ్చావో రాసుకుంటాడట. మనం ఎప్పుడన్నా ఏడిసామా ధారాళంగా చెప్పండి. ఒక గ్లాస్ ఏడిసామా, స్పూన్ కూడా ఏడవడము. స్పూను డ్రాపులు, పోలియో డ్రాపులు వేస్తారు చూసారు, అలా ఏడుస్తాం మనం. టిక్కు టిక్కు మన రెండు పడతాయి అన్నమాట, చాలే అన్నట్టుగా. ఎవరన్నా ఎక్కువ అన్నట్టు. కానీ విచిత్రం ఏంటి చెప్పండి, ఒకరోజు నేను అనుకుంటా నీకు వచ్చిన చదువుతున్నప్పుడు ఏడ్చే వాళ్ళందరు బాటిల్స్ ఆ రోజు ఆ ఎవెన్లో తీసుకొచ్చాడు అనుకోండి. పరలోకంలో మనకు బాటిల్ ఉండదు. అయ్యో రెండు చుక్కలు ఆ వారిన పడ్డ చూడండి ఆయన అంటారు. అక్కడ ఏడ్చే వాళ్ళు అందరు భద్రం చేయబడ్డాయట, డాక్యుమెంట్స్లో రాశారట. వాళ్ళందరూ ఆ రోజు ఆ డెమో ఇచ్చినట్టు అలా ముందుకొచ్చేసరికి నాదేదంటే ఎంటీ బాటిల్ ఇస్తారు మన చేతికి. ఆ రోజు ఏడుద్దామన్నా ఏమీ ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు. అందుకే ప్రభువు చెప్తున్నాడు చూడండి, దుఃఖపడేవారు ధన్యులు. ఏడవండి, ఒరిగేది ఏమీ లేదు. మీ జీవితంలో మీరు ఓడిపోయేది ఏమీ కాదు. మీరు ఏడవండి ఏడవండి ఏడవండి. ఏడ్చేవారు ధన్యులు. ఏడవడం ఎలా ధన్యత అంటే నీ కన్నీళ్ళు కూడా దాస్తాడు. నీ రిక్వెస్ట్ మీద దేవుడు చాలా మమేకాన్ని పెంచుకుంటాడు. నిజంగా ఆ రోజు అనుకుంటాను, నిజంగా ఆ రోజు కన్నీళ్ళు లెక్క మనకు చెబితే ప్రభువా ఈ రహస్యం నాకు అప్పుడే తెలుసుంటే ఇంకా ఎక్కువ ఏడ్చేద్దని ప్రభువా. అది రాకూడదని ఇప్పుడే చెబుతున్నాను, ఎంత ఏడవాలో అంత ఏడ్చే. మన దేవుని దగ్గర ఏడవండి. ఏ విధముగా మనం పరిశుద్ధులు నిర్దోషులుగా, ఎవడు లేడు ఎవడు ఉండలేడు. కానీ ప్రభు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఆయన మరలా నూతన జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు మనం ధైర్యవంతులు. నిజముగా చూడండి, క్రీస్తులోకి వచ్చినా కానీ మన చూపులు మన మాటలు, క్రీస్తులోకి వచ్చినా కానీ మన మనసు మాటలు. ఇంతగా మన జీవితం రోజు రోజుకి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం పాపం లేని వారని చెప్పుకునే ధైర్యం మనకి ఎక్కడుంది? అందుకే రోజు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పిన, ఏడవడమే ఏడవడమే. కడుగు తండ్రి, నీ కుమారుని యొక్క రక్తం చేత కడుగు దేవా అని ఏడవడమే. విచిత్రం ఏంటో చెప్పిన, యవనస్తులు ఎందుకు ఏడుస్తారు? జాబు రాలేదని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పెళ్ళి అవ్వలేదని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? భవిష్యత్తు ఏంటి ఎలా అయిపోయిందని ఏడుస్తారు. ఈ యవనస్తులు ఎందుకు ఏడుస్తున్నట్ట? దేవుని కొరకు ఏడుస్తున్నాడు. దేవుని కొరకు, దేవుని ముంగిట, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడట. ఆ కన్నీళ్ళు చూసి ఈ ఆత్మీయ తండ్రి ఏమవుతున్నాడు? ఆనందపడిపోతున్నాడట. ఈ తండ్రే కాదు, ఆ తండ్రి మరీ ఆనందపడిపోతాడట కన్నీళ్ళు చూసి. ఎంత ప్రేమిస్తున్నావయ్యా. ప్రేమకు గుర్తేంటయ్యా అంటే బైబిల్ ఇస్తున్న ఒక భరోసా, ఏడవడం. ఆయన గూర్చి మనం ఏడవడమే, నన్ను విడిచిపోవద్దని ఏడవడమే, నన్ను రక్షించని ఏడవడమే, నన్ను కడుగు అని ఏడవడమే, నన్ను శుద్ధినిగా చేయని ఏడవడమే మన పాపాలు క్షమించమని